మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్.
చిన నాటి నుండి తానున్న మందిరం విడిచే సీతమ్మ వింతవేళ విడన సాగేను సీత కదిలే కరిగే జనకుని హృదయం కన్నులలోన నిలిచేను నీరే కన్నీరే జారే కన్నీరే జారే దశరథ తనయులు నలూరు నవవరులై మెరిసే అదిగని మాతల కన్నులలో వెన్నెలలే విరిసే అయోధ్యా నగరే ధన్యమయే పండుగ కాదా ఇదే ఇదే పండుగ అయోధ్యా నగరే ధన్యమయే అయోధ్యా నగరే ధన్యమయే రామ సోదరుల మోములన్నీ జ్యోతులల్లే విరిసేను మాతృమూర్తుల మనసులలో తేనె జల్లు కురిసేను అయోధ్యా నగరే ధన్యమయే అయోధ్యా నగరే ధన్యమయే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతో అస్మి దివాకరం ఓం సూర్యదేవాయ నమః. అక్క, రాముడు పెద్దవాడు కదా, అందుచే అతని వేడికే తప్పక మొదట జరగాలక్క. అంతే కదా, మొదట మా అన్నగారి వేడుక చూసి ఆయన ఏ విధంగా ఆచరిస్తారో మేము అలాగే చేస్తాం. సరే సరే, మొదట క్షీర పదార్థంతో ఆరంభిద్దాం. అలాగే జనకపుత్రి,
నీ స్వహస్తాలతో రామునికి తినిపించి తల్లి, ఒకరికొకరు తినిపించాలి. తీసుకో, తినిపించు. ఇప్పుడు నీవు తినిపించు. అక్క, ఇప్పుడు భరతునికి ఇవ్వండి, తినిపిస్తాడు. తరువాత ఇప్పుడు ఈ వేడికి కానియండి, ఎవరు ముందుగా ఉంగరాన్ని తీస్తారో వాళ్ళు గెలిచినట్టు. చూస్తా ఎవరు గెలుస్తారో. కానియండి, త్వరగా ఉంగరం తీయండి. జనకపుత్రి, చూస్తావేమిటి? త్వరగా తీ. జయం మనదే అగ్రజా. కానీ ఆలస్యం చేసావో వదినే గెలుస్తారు. వదిన గెలిచారే. మా వదిన గారిని గెలిపించాలనే మా అన్నయ్య ఆశ. ఏదేమైనా అన్నయ్య ఓడిపోయారు కదా. లలిత లలిత మనోజనితం అనంత జీవన రాగం అపురూపం విశ్రాంతి గృహం రాఘవునికి అది నిలయం. మీ తల్లిగారి ఉపదేశం సరే, ఇప్పుడు మాదకు ఉపదేశం ఉంది. ఆదేశించండి. మేము తమ దాసీలం. ఇది మా మొదటి ఆదేశం. నీవు మా దాసిగా ప్రవర్తించరాదు. మా అర్ధాంగిగా, ఆత్మబంధువుగా, సఖిగా జీవన పయనం మాతో సాగించాలి. మా దైనందిన కర్తవ్యంలో మాకు చేదోడు కావాలి. ఒకవేళ మేము ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే నీవు మమ్ము నిరోధించాలి. ఒక స్నేహభావంతో, ఒక సన్నిహిత సంస్కార భావంతో మాత కైకేయి సెలవిచ్చారు. మొదటిసారిగా మంచి స్నేహితులు మనకు తటస్థించిన వేళ ఒక బహుమతి ఇవ్వాలని. మేం బహుకరించేది రత్న వైఢూర్యాలు కావు, బహుమతి రూపంలో నేడు మేమొక వాగ్దానం చేస్తున్నాం. క్షత్రియ కులీనులకు అనేక రాణులు ఆనవాయితీ. కానీ ఈ రాముని జీవితంలో మరొక స్త్రీకి అవకాశమే లేదు. ఇది రాముని ప్రతిజ్ఞ. నీకు తెలుసా, ఈ ప్రతిజ్ఞ మేం వైదేహిని. ఆ పుష్పవాటికలు తొలుత చూసినప్పుడే చేశాం. మనసావాచ. మేమిక్కడికి వచ్చిన మహారాజు జనకులు
అతడి స్థితి గుర్తుకొస్తూనే ఉంది. కళ్ళ నిండా నీళ్లతో చేతులు జోడించి మాతో ఒక మాట అన్నారు. మా మనోవ్యథ ఒక్కటి, ఈ మా రాకుమార్తెలు నలుగురు అయోధ్యాపురిలో ఎలా మొసలుతారోనని. తమరు కేవలం మహారాజు జనకుని మాటలే విన్నారు, కానీ మహారాణి సునైన మనసులో ఎంత చింతిస్తున్నదో దానిని తమరు గ్రహించలేరు. మేము తెలుసుకున్నాం. స్త్రీల వేదన స్త్రీలే అర్థం చేసుకోగలరు. మేం విదేహరాజుకి వాగ్దానం చేశాం, ఆ రాజకుమార్తెలకు మా రాజ్యంలో ఎటువంటి కష్టం కలుగనేరదని. కౌసల్య, మా వాగ్దానం నిలబెట్టడం మీ యొక్క ధర్మం. తమరే శంకిస్తున్నారా, ఈ అయోధ్యలో ఆ రాకుమార్తెలకు ఆదరాభిమానాలు అందించేవారు లేరని? అది కాదు, మా ఉద్దేశం అది కానే కాదు. కానీ కేవలం ఆదరాభిమానాలు వారికి చాలదు. కన్నవారు అతి ప్రేమతో పెంచిన తర్వాత పిల్లలు అకస్మాత్తుగా అత్తవారింటికి చేరతారు. ఆ స్థితిలో వారి మనస్సు చాలా అయోమయంగా ఉంటుంది. ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరేమంటారు, అదే ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి ధైర్యం కలిగించాలి. కన్నవారింటి కంటే అత్తవారింట్లో ప్రేమానురాగాలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంది అని. నీవు పట్టమహిషివి, అందుచే ఈ బాధ్యతను మేము నీకు అప్పగిస్తున్నాం. కనుక మమతను పంచి మన పుత్రికల వలె ఆదరించాలి. వారిక్కడ తల్లిదండ్రులను మరిచిపోయే విధంగా మనం ప్రవర్తించాలి. తమరు నిశ్చింతగా ఉండండి, కొద్ది దినాలలో వారు మిథులను మర్చిపోతారు. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణా